వేదిక మీద ఉన్న పెద్దలు వన్ వన్ సార్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్సులు తెలియ సభలో ఆసీనులు అయిన మీ అందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ ప్రపంచంలోన ఎక్కడ లేని ఒక గొప్ప వినూత్నమైనటువంటి జన్మభూమి అనే కార్యక్రమాన్ని పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎన్నో మంచి పాటలు నా చేత చేయించారు, అందుట్లో ఒక భాగంగా ఒక పాట స్టార్ట్. జన్మభూమి పిలుస్తోంది నీ పుణ్యభూమి పిలుస్తోంది, తరలుదాము రండి మనం జన్మ తల్లి పాల రుణం కొంత తీర్చడానికి, తరలుదాము రండి మనం జన్మభూమికి తీర్చడానికి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కదులు దాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులు దాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం వందే మాతరం ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, తరలుదాము రండి మనం జన్మభూమికి కొంత తీర్చడానికి, చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామె, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడిచే బాధ్యత నీది, అనుకుంటే మనసుంటే ఊరు వాడమనది, తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణము కొంత తీర్చడా. మైళ్ళు పడిచి నటికి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, తరలుదాము రండి మనం జన్మభూమికి తీర్చడానికి. కడుపులో పాతాళ్ళ కంగలు పుకుతున్న తీరు, భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు, గండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది, తరలుదాము రండి మనం జన్మభూమికి
ఒకరి నవసరించుకోవటమే ఉద్యమం. ఒకరినొకరు సహకరించుకోవటమే ఉద్యమం. మనల మనల ఉద్ధరించుకోవటమే లక్ష్యం. ఇదే జన్మభూమిని ఆరాధించే విధానం. ఈ నూతన వత్సరాన ఇదో మరో ప్రస్థానం. తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కన్న తల్లి తరలు దాము రండి మనం జన్మభూమికి. తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. థ్యాంక్ యూ. ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియదు. థ్యాంక్ యూ. ఇప్పుడు వందే మాతరం గారు ఈ పాట పాడారు. అది కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం ప్రారంభించాలంటే నేను సినిమా ఇండస్ట్రీస్ని రచయితలను అందరినీ పిలిపించాను. చాలాసార్లు మాట్లాడాను, కుదరలేదు. తర్వాత మీరు ఆలోచిస్తే నారాయణరావు గారు ఒక మాట, మీరు ఎవరు చేయలేకపోతున్నారు, ఇంక లాభం లేదంటే ఆయన పౌరుషంగా తీసుకుని ఇంకొక అవకాశం ఇవ్వండి మేము రాస్తామంటే అశోక్ సుద్దాల అశోక్ గారు ఈ పాట రాశాడు. నారాయణరావు గారు చొరవ తీసుకున్నారు, వందే మాత్రం పాడాడు. అప్పుడు జన్మభూమిలో మీరు చూస్తే ఇది సూపర్ హిట్ సాంగ్. అప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండు భవిష్యత్తు కూడా ఇది సూపర్ హిట్. ఈ పాట పాడితే ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ ఎక్కడికక్కడ ప్రజల్లో ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహాన్ని నింపుతుంది. మహానాడంటే తీర్మానాలే కాదు, మహానాడంటే సబ్జెక్టే కాదు, మహానాడంటే ఆడుతూ పాడుతూ ఆనందంగా జరుపుకోవడం, పండుగ వాతావరణం చేయడం కూడా ముఖ్యమైన ఉద్దేశం. అందుకే ఒకసారి మనం చేయలేకపోయినా భగవంతుడు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు వందే మాతరం నేను పిలవలేదు కానీ పిలిచి ఉండాల్సింది, మిస్ అయ్యాం. ఆయనే వచ్చి మన దగ్గర ఈ అవకాశాన్ని తీసుకుని ఆయన కూడా మన పార్టీలో ఒక మెంబర్ మారిగా పనిచేశాడంటే ఇది ఒక స్ఫూర్తిదాయకం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి మనం స్ఫూర్తిగా అభినందించాలి. మళ్ళీ సాయంత్రం ఇంకొక సాంగ్ ఉంది, అది కూడా